नेल्लूरु जिल्ला कृष्णपट्नंलो आनंदय मंदु तयारु चेसे प्रांतान्नि सीपीएम जातीय कार्यदर्शि नारायण संदर्शिंचारु। प्रमुख आयुर्वेद वैद्य निपुणुलु भास्कर राव तो कलिसि तयारे विधानान्नि परिशीलिंचारु। आयन रैतु तनकुन्न परिज्ञानंतो औषध गुणालुन्न आकुलु पदार्थालतो आनंदय अद्भुतं चेशारनि अभिनंदिंचारु। आनंदय तयारु चेसिन मंदुलो मरि एलांटि दुष्प्रभावालु उंडवनि पेर्कोन्नारु। అదే అంతప్ప రియాక్షన్స్ ప్రాణహాని ఉండేటువంటి అవకాశం ఈ మూలికల్లో కానీ సహజ మూలికలు కానీ ఆయుర్వేదం అయితే అసలు లేదు, నేను గ్యారంటీ చెప్పగలను। కాబట్టి రియాక్షన్స్ లేదు, జనం బాగానే ఉన్నారు అన్నప్పుడు దీని మీద కంగారు పడాల్సిన పని లేదు। ఇప్పుడు ఏమైంది అయ్యా, మీ ట్రీట్ వీడికి వచ్చిన తర్వాత షుగర్కు సంబంధించినటువంటి ఇది చేయలేకపోయాడు, కానీ షుగర్ పెరిగిపోయింది। వాళ్ళ కూతురు చెప్పింది, నన్ను ఫోన్ చేస్తే 800 పాయింట్స్ పోయింది। పోయినప్పుడు సహజంగా ఇబ్బంది, దీనివల్ల వచ్చింది కాదు, షుగర్ వల్ల థైరాయిడ్స్ వాడుతున్నారు, థైరాయిడ్స్ ఆగిపోయారు, ఆపిన వల్ల ఇది పెరిగిపోయింది, స్టెరాయిడ్స్ వల్ల ప్రాబ్లం వచ్చింది। దాన్ని మంచి 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 వాడికి పే చేస్తున్నారు, ఇదే సానుకూలంగా చూడాల్సిందే। ఇలాంటి వైద్యం కోవిడ్కి ఎంత ఉపయోగపడితే అంత మంచిది। ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, అబ్జర్వ్ చేయమని చెప్పండి, మందు తీసుకున్న వాళ్ళని కూడా అబ్జర్వ్ చేయమని చెప్పండి। ఇప్పుడు దాకా మేము గ్రామాల్లో మా పార్టీ వాళ్ళతో మెసేజ్ ఇస్తే అన్ని గ్రామాలు తిరిగి చూశారు సిపిఐ కార్యకర్తలు, ఎక్కడ చూసినా మాకేం నా ప్రాబ్లం లేదంటున్నా, తప్పితే ప్రాబ్లం ఏమో చెప్పలేదు, నేను ప్రత్యేకం లేదు, మళ్ళీ ఇంకేదో చెప్పచ్చు అని అది అందువల్ల ఇట్లాంటి సహజంగా వచ్చేటువంటి ప్రకృతి నుంచి వచ్చినటువంటి సైన్స్ని ఆపడం కరెక్ట్ కాదు। దీనికి కార్పొరేట్ ఒత్తిళ్ళకి లొంగకుండా ప్రభుత్వం దీన్ని సానుకూలంగా చూసి ఇట్లాంటి వైద్యాన్ని ప్రోత్సహించమని చెప్పేసి కోరుతున్నాను। మా మీద కొంతమంది విమర్శ చేయొచ్చు, సైంటిఫిక్ రీజన్ ఏముంది అని, సైంటిఫిక్ రీజన్ చూడడం చాలామంది రియాక్ట్స్ వస్తున్నాయి కదా। ఒకవేళ గవర్నమెంట్ పర్యవేక్షణ ఉండాల్సిందే, దాన్ని బాగోగా చూడాల్సిందే, ఈ భాస్కర్ లాంటి ఎక్స్పర్ట్స్ని కూడా రమ్మని చెప్పి చూసుకుంటే బాగానే ఉంటుంది। ఆ విధంగా ఇప్పుడు